నంద్యాల జిల్లా ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ పోస్టుల్లో గోల్మాల్ జరిగిందంటూ జిల్లా ఆసుపత్రి వద్ద ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉన్నతాధికారులు స్పందించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై విచారణ చేపట్టాలని సబ్ కలెక్టర్ కల్పన కుమారికి వినతిపత్రం అందజేశారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిపై స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎంపికలో అవకతవకలు జరిగాయని, మెరిట్ విద్యార్థులకు కాదని, నిబంధనలకు విరుద్ధంగా కింది వారిని ఎంపిక చేసి వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రుడు రాజనాయుడు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమాల వెనుక ఇద్దరు కీలక వైద్య ఉద్యోగులు ఉన్నట్లు ఆరోపించారు. గత 2 రోజుల నుంచి అవినీతి చేస్తున్న అధికారుల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ వచ్చి శంకరెడ్డి, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి శంకరెడ్డి, అంటే రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి హౌస్ హోల్డ్ ఫోర్సింగ్ మొత్తం అమ్ముతున్నారు మేడం. గత ఎందుకంటే 14 సంవత్సరాలు ఇదే నడుగుతుంది. అతని పేరు కాకుండా అతని భార్య పేరు మీద ఒక చిరుద్యోగి లక్షల కోట్లు ఏ విధంగా వచ్చాయని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే శంకరెడ్డిని డిసిఎస్ సిరిస మేడం గారిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళపై సమగ్ర విచారణ జరిపి అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పి కూడా మేము బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన ప్రజాసంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన చేపట్టి